ప్రో కబడ్డీలో దబాంగ్ ఢిల్లీ సూపర్ స్టార్ రైడర్ నవీన్ ఎక్స్ప్రెస్ తన దూకుడిని ఈ సీజన్లో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. నిన్న పూనేరి పాల్టాన్తో జరిగిన మ్యాచ్లో తన రైడింగ్ స్కిల్స్తో పూనేరి డిఫెన్స్ని వణికించిన నవీన్ ఎక్స్ప్రెస్ ఏకంగా 16 పాయింట్లు సాధించి ఈ సీజన్ను ఘనంగా ఆరంభించాడు. సో నవీన్ అయితే లాస్ట్ సీజన్లో తన రైడింగ్ దూకుడిని ఎక్కడ ఆపాడో ఈ సీజన్లో అక్కడి నుండి స్టార్ట్ చేశాడు. బట్ ఈరోజు అతనికి ఒక అతిపెద్ద సవాల్ ఎదురు కాబోతుంది. అదేంటంటే దబాంగ్ ఢిల్లీ టీం ఈరోజు యుమోమాతో మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్ ఈరోజు 7:30 నుండి స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ మ్యాచ్లోకి ఢిల్లీతో పాటు యుమోమా కూడా తమ మొదటి మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. బట్ స్టాట్స్ పరంగా చూసుకుంటే యుమోమాకు ఢిల్లీపై మామూలు రికార్డు లేదు. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 14 మ్యాచ్లు జరిగితే వాటిలో 12 మ్యాచ్లు యుమోమా టీమే గెలిచింది. అంటే నవీన్ ఎక్స్ప్రెస్ను ఆపిన ఏకైక టీం యుమోమా. ముఖ్యంగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్లో యుమోమా టీం 4 మ్యాచ్లు గెలిచిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఢిల్లీ టీంపై వాళ్ళ డామినెన్స్ ఏ రేంజ్లో ఉందో. ఇక యుమోమా కెప్టెన్ ఫజల్ అట్రాచల్లికి కూడా నవీన్ ఎక్స్ప్రెస్పై మామూలు రికార్డు లేదు. సో నవీన్ ఏ డిఫెండర్ మీదైనా స్ట్రగుల్ అవుతున్నాడా అంటే అది ఫజల్ అట్రాచల్లి ఒకడే. సో ఈరోజు నవీన్ ఎక్స్ప్రెస్ మరియు ఫజల్ అట్రాచల్లి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ జరగబోతుంది. మరి ఈరోజు నవీన్ ఎక్స్ప్రెస్ దూకుడుకు ఫజల్ అట్రాచల్లి కళ్ళం వేస్తాడో లేదో వేచి చూడాలి.